కరోనాని భయంకరమైన అటాక్ జరిగింది కదా, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉంది, ఇండియాలో కూడా చాలా భయంకరమైన నష్టాలే జరిగినాయి. వీటిని ఎదుర్కోవటానికి వ్యాక్సిన్ అనేది వచ్చింది అని అన్నారు. ఆ వ్యాక్సిన్లు ఇచ్చారు, 2 డోసులు ఇచ్చారు, బూస్టర్ డోసులు ఇచ్చారు. ఈ డోసులు ఇవ్వటం వల్ల వీటి ఇవి తగ్గించిన దానికన్నా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది, అది నిజమేనా? ఒక వైద్యుడిలాగా వైద్యులో ఏదైతే చదువుతారో, వైద్యులు మెడికల్ కాలేజీలో ఏదైతే మేము చదువుతామో, ఆ ఫార్మకాలజీ, మైక్రోబయాలజీ, అనాటమీ, ఫిజియాలజీ ఇవి ఎప్పుడూ మారవండి, ఇవి ఫండమెంటల్స్ క్లియర్. దీన్ని మించి ఏమైనా మార్పులు వస్తే రావచ్చు, కానీ అవి మాత్రం మారవు. అంటే ఇల్లు పునాదులు మారవు, నువ్వు 100 అంతస్తులు కట్టినా పునాదులు అట్లాగే ఉంటాయి. అట్లా ఫండమెంటల్స్ ఎప్పుడు మారవండి. ఇక్కడ ఏం జరిగిందనంటే, అసలు కరోనా వ్యాక్సిన్ రావడమే హైలీ డేంజరస్ అండ్ సస్పీషియస్ కండిషన్స్. ఓకే, అసలు మీ కరోనా వ్యాక్సిన్ ఒక్క మాటలో చెప్పాలంటే, ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ రిలీజ్ ఆఫ్ ద వ్యాక్సిన్ ఫ్రమ్ వుహాన్ ల్యాబ్స్. ఇట్ ఈస్ మనం దాన్ని ఎలా చూడాలంటే, ఒక బయాలజికల్ వార్ఫేర్ లాగా చూడాలి. వార్ఫేర్, బయాలజికల్ వార్ఫేర్ మామూలు కూడా కాదు. ఎందుకనంటే ఇది సార్స్ ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా, అది అమెరికాలో చాలా స్టోరీలు మనం విన్నాం. పొట్లం ఓపెన్ చేయగానే పౌడర్లోంచి వైరస్ వచ్చిందండి, అట్లా కొరియర్లు వచ్చేవి ఇంటికి, ఓపెన్ చేయగానే వాళ్ళకి వైరస్ సోకింది అని ఎన్నో స్టోరీలు విన్నాం ఒక 10 సంవత్సరాల క్రితం. ఆ సార్స్కి నేను కూడా ఆడిట్ ఎక్స్పర్ట్గా ఉంటాను. సో ఈ సార్స్ ఏదైతే ఉంటుందో సేమ్ ఈ కోవిడ్ వైరస్ జాతికి చెందింది. ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారంటే, దిట్ వాజ్ ఎ థరౌలీ బయోమెడికల్ ఇంజనీరింగ్ వాజ్ డన్ ఇన్ ఇట్. అంటే బయోమెడికల్ వార్ఫేర్ అని నేను ఒక పదం చెప్పాను కాబట్టి దాని ముందర క్లారిటీగా చెప్తాను. బయోమెడికల్ వార్ఫేర్ అంటే ఏమిటంటే, 1, మీ దేశం మీద వదిలామని మీకు అనుమానం రాకూడదు. 2, కోటానుకోట్ల మంది కుప్పగూలాలి. 3, ఇది సాధారణ వ్యాధి లాగానే మీ దేశం, మీ ప్రభుత్వాలు భావన చెందాలి. వీటన్నిటికీ కూడా కరోనా వైరస్ ఈస్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ బయోలాజికల్ వార్ఫేర్. ఇది చైనా చేసిందంటారు, నిజమేనా? వుహాన్ అంటే ఇక్కడ అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో తప్పించుకునేవారు కొంతమంది ఉంటే, ముందరకొచ్చిన వారు కొంతమంది ఉంటే, చేసిన వాడు వెనకుంటే, ఇలా నడుస్తుంది వ్యవహారం. నాకు తెలిసి నిజం ఆగదు, తప్పకుండా ప్రజల ముందరకు వస్తుంది అది. ఎస్, మనం మాట్లాడుకునేది ఇట్ ఈస్ అ బయోలాజికల్ వార్ఫేర్. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నాయకులు కూడా దీనిలో ఏదో భాగం ఉంది, డౌట్ఫుల్ రోల్ ప్లే చేశారంటారు. అంటే డౌట్ఫుల్ రోల్ అంటే ఇక్కడ ఇలా ఎలా ఉంటుందంటేనండి, హైదరాబాద్లో టెర్రరిస్ట్ మూకలు ఎంటర్ అయ్యారు. హైదరాబాద్లో టెర్రరిస్ట్ మూకలు ఎంటర్ అవుతున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావాలి. వాళ్ళు రాకముందరే రావాలి. వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా స్పందించకుండా, వాళ్ళు టెర్రరిస్టులు కాదండి, మామూలు ఏదో పల్లీలు అమ్ముకోవడానికి వచ్చారండి అని అన్నారు అనుకోండి, అప్పుడు మీరు ఏమంటారు? దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద ఇంటెలిజెన్స్, దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ ద పోలీస్ అని అంటారు. ఆ భావన వస్తుంది సామాన్యుడికి. అట్లాగే ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే అబ్సల్యూట్ అథారిటీ, ఒక పబ్లిక్ హెల్త్కి, డొమైన్కి కాపాడే వ్యవస్థ డబ్ల్యూహెచ్ఓ, చాలా గౌరవప్రదమైన వ్యవస్థ. అది రెస్పాండ్ అయిన తీరు గనక మనం చూసుకున్నట్టయితే ఇది అభాస్పాలైంది. అయింది టెడ్రాస్ అనే మనిషి ఎవరైతే ఉన్నాడో అతను, అంటే సరిగ్గా నిర్ణయాలు తీసుకున్నాడా, సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేదా అది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాలు చాలా సస్పెక్టెడ్గా ఉండే అభాస్పాలైనవి. దేశాలు డొల్లతనం మొత్తం బయటపడ్డది డబ్ల్యూహెచ్ఓలో. చాలా దేశాలు డబ్ల్యూహెచ్ఓను క్వశ్చన్ చేసినాయి. అందుకనే ఈరోజు డబ్ల్యూహెచ్ఓ పాత్ర కూడా ఉందా అనే అనుమానాలు చాలా ఉన్నాయి.